ఈనాటి ఆడియో కార్యక్రమానికి చిట్టిబాబు ఈ చిత్ర నిర్మాత సావర్ల ఆంజనేయులు గురుజీ పాతర్ల అలాగే మా మిత్రులు నాకు బాగా కావాల్సిన వారు డైనమిక్ బాగా ఆవేశమున్న డైరెక్టర్ మా అజయ్ కౌండిన్య గారు ఫైర్ ఫైర్ ఉండండి సినిమా ఇండస్ట్రీలో బతకలేరు సినిమాలు చేయలేరు కాబట్టి ఫైర్ ఫైర్ ఉండాలి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మా అజయ్కి ఫైర్ ఉంది వారికి అలాగే ఇంత మంచి పాటలు మ్యూజిక్ చేసిన ఈనాటి కార్యక్రమానికి అతనే హీరో చైతు గారు మంచి సాంగ్స్ మంచి చాలా బాగా చేశాడు మ్యూజిక్ చాలా బాగున్నాయి అంటే అన్ని రకాలుగా ఉన్నాయి అందులో మెలోడీ ఉంది మంచి ఫాస్ట్ బీట్ ఉంది ఫోక్ టైప్లో ఉన్నాయి అన్ని అన్ని రకాలుగా చేశాడు చాలా బాగున్నాయి దానికి మంచి లిరిక్ అజయ్ బాగా రాశాడు అలాగే ఈ సినిమాలో శ్రీ సాయి జశ్వంత్ రేణు అండ్ సంధ్య వీళ్ళు హీరో హీరోయిన్స్గా చేస్తూ ఉన్నారు చాలా రోజుల తర్వాత లాక్డౌన్ తర్వాత అంటే దాదాపు 5-6 నెలలు గడిచిపోయింది ఆ 5-6 నెలల తర్వాత ఇప్పుడు రెండో ప్రెస్ మీటు నిజంగా చాలా సంతోషం చాలామంది ప్రెస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఎందుకంటే లాక్డౌన్ వల్ల చాలామంది రాలేకపోతూ ఉన్నారు మా అజయ్ మీద ఉన్న ప్రేమనో లేదంటే సినిమా మీద ఉన్న ప్రేమనో మొత్తం మీద ప్రెస్ వాళ్ళు మాత్రం వచ్చినారు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా ఎందుకంటే చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలంటే మీరే ముఖ్యం ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్స్ మీ ద్వారానే ఈ సినిమా బయటకు వస్తుంది కాబట్టి ఇలాంటి వారిని మీరు మంచి హృదయంతో సహకరించడానికి వచ్చినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక మా అజయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి తెలివిన డైరెక్టర్ ఆయన ఇంతకుముందు కూడా మంచి సినిమాలు చేశాడు అతనికి ఏంటంటే చేసే విధానంలో కూడా ఒక ఫైర్ ఉంటుంది అన్నట్టు ఇది ఇదైతే ఇది నేను చేయాలి అనుకుంటే 100% చేయాలని ఒక పట్టుదల కల మనిషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు ఈ సినిమాలో వారికి తగ్గట్టు ప్రొడ్యూసర్ గారు కూడా మంచి సహకారంతో సినిమాను చాలా తొందరగా అంటే ఇంత స్పీడ్గా చేస్తారని నేను అనుకోలేమే కానీ ఇంత తొందరగా ఇన్ని సాంగ్స్ మరియు షూట్ చేసి సినిమాను కంప్లీట్ చేయడం అంటే చిన్న బడ్జెట్లో ఉన్న సినిమాలకు ఇప్పటి ఇలాంటి ట్రెండే అవసరం చాలా తక్కువ రోజులు టైం తీసుకొని చేస్తేనే మనకు బడ్జెట్ సేఫ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సినిమాలకు తక్కువ బడ్జెట్ ఉంటే మనకు రిలీజ్ అయినా మనకు ఎంత దానికి తగ్గట్టు వచ్చినా సరిపోతుంది అదే ఎక్కువ రోజులు కష్టపడి ఎక్కువ రోజులు చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి సినిమాలకు కాబట్టి ఆయన తక్కువ టైం తీసుకొని మంచి క్వాలిటీతో మంచి సినిమాను చేయాలనే మంచి ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి దీనికి ప్రజలు కూడా బాగా సహకరించాలి ఇలాంటి సినిమాలు సహకరించి ఇలాంటి సినిమాలు హిట్ చేస్తే ఇంకా కొత్త సినిమాలు కొత్త ఆర్టిస్టులు కొత్త కథలు కొత్త నిర్మాతలు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా ఈ వచ్చిన నిర్మాత కూడా అతనికి 4 డబ్బులు వస్తే ఇంకా 10 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు హిట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందులున్న పాత్రికేయ మిత్రులకి వచ్చిన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పదాభివందనాలు పరోపకారార్థం మిదం శరీరం ఈ శరీరం అనేది మనం ఏదైతే ఉందో సంకల్పం వేరే ఉంటుంది అది ఉంటుంది ఈ ఫస్ట్ కళామాతల్లి బిడ్డలందరికీ పదాభివందనాలు ఎంతోమందికి టాలెంట్ ఉంటుంది కానీ వేదిక ఉండదు ఈ వేదికనిచ్చిన మా డైరెక్టర్ అజయ్ కౌండిన్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈజ్ మై నా శిష్యుడు ఒక మా 12 ఇయర్స్కెళ్ళి జర్నీ ఉంది కాకపోతే ఏంటంటే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకంటే నేను 10 ఇయర్స్ బ్యాకే వచ్చాను కాకపోతే అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల బ్యాక్ జరగడం జరిగింది ఒకసారి అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః ఇది నాకంటే చక్కగా వాడేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు బట్ గురువు సర్వస్వం అని అప్లై చేసుకొని 10 ఇయర్స్ వాట్స్ వర్ సక్సెస్ అన్న తర్వాత నాకు కనబడాలంటే ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ చేసిన సో మెనీ 10 ఇయర్స్ బ్యాక్ మా బాబుని ఈ చిట్టిబాబు ఈజ్ మై సన్ చిట్టిబాబుని ఎత్తుకున్న మా అజయ్ కౌండిన్య ఈరోజు హీరోగా ప్రొడ్యూసర్గా నాకు హీరోగా మా బాబుకి ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ
అలాగే ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ అతను చైతు గారు వారికి ఫస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను అలాగే రామంజనాల్ గారు ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా చిట్టిబాబు ప్రొడ్యూసర్ గారు మీకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను సార్ చిట్టిబాబు నా ఫస్ట్ మూవీ తొలి పరిచయం ఇంకా అందరికి ఇక్కడ విచ్చేయించిన పెద్దలకి ఇంకా నా సోదరులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఫస్ట్ నేను థాంక్స్ చెప్పాలనుకున్నాను మా అజయ్ సార్కి ఎందుకంటే నా ఈ పెద్ద ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చింది మా అజయ్ సార్ అండ్ మా ప్రొడ్యూసర్ పాతాల రామాంజనేయ గురుజీ గారు వాళ్ళిద్దరికి నేను రుణపడి ఉంటాను అలాగే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ యాక్చువల్లీ ముజే తెలుగు నే ఆది తో మే ఆజ్ ఫస్ట్ టైం మే మీడియా సే ఇంట్రాక్ట్ కరీ హూ తో మే మేరా స్పీచ్ జో భీ హై మే హిందీ మే బోల్నా చాతీ హూ తో ప్లీజ్ సమజ్ లేనా ये एक्चुअली मुझे ये मूवी मेरे एक फ्रेंड के थ्रू आया था करना और मैं अजय सर से मिली एकदम से फ़ोटोशूट हुआ और एक सेलेक्ट हो गया और मुझे तब तक यकीन नहीं हुआ था कि मैं ये फ़ोटोशूट हो गया अभी फाइनल हुआ या नहीं बट मुझे कॉल आया सर का कि नहीं आप सेलेक्ट हो गया और हम सेकेंड को शूट के लिए जा रहे हैं तो मुझे लाइक शॉक था मेरे लिए क्योंकि ये तेलुगु इंडस्ट्री में मेरा पहला लीड रोल है और मैंने और भी किए थे पर लीड ये मेरा पहला है तो थैंक यू सो मच सर तेलुगु नहीं आती पर मेरे पूरे टीम ने मुझे इतना सपोर्ट किया लैंग्वेज से रिलेटेड सब लोगों को थैंक यू सो मच और आई लास्ट में आई वांट टू से थैंक यू टू माय मदर शी सपोर्टेड मी अ लॉट थैंक यू मम्मा थैंक यू आई लव यू ऑल थैंक यू सो मच अंदर की नमस्कार నా పేరు వాసు వర్మ ఈ మూవీకి నేను కెమెరామెన్ కింద పనిచేశాను నాకు ఈ ఆపర్చునిటీ మా అజయ్ బ్రదర్ ద్వారా వచ్చింది తర్వాత నేను రామాంజనేయులు గారి ద్వారా ఈ సినిమాకి పరిచయం అయ్యాను థ్యాంక్ యూ మీ ఇద్దరికీ అయితే నేను రుణపడి ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్కి నిరంకరించిన పెద్దలందరికీ నమస్కారం మర్చిపోయాను సారీ అండ్ చిట్టబాబు టీం కూడా చాలా థ్యాంక్స్ అజయ్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నేను ఫస్ట్ క్యారెక్టర్ చేయడానికి చాలా ఇబ్బంది పెట్టాను సార్ సారీ అప్పుడు చేసి ఉండకపోతే ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యేదాన్ని చాలా థ్యాంక్స్ మిత్రులకి ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఈ చిట్టిబాబు సినిమా కంటే గెస్ట్గా వచ్చిన ఫస్ట్ రామకృష్ణ అన్నకు నేను వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే గత ఇదే ఫంక్షన్లో నేను అన్న మీన అని చాలా కామెంట్ చేశాను నేను మళ్ళీ అన్న చాలా ఫీల్ అయ్యాడు చాలా తిట్టేశాను ఇదే ఫంక్షన్లో ఇదే స్టేజ్ ఇదే మీడియా ముందు కానీ నేను మళ్ళీ ఫోన్ చేసి అన్న నా ఫంక్షన్కు నన్ను రావాలి ఖచ్చితంగా రావాలి ఇలాంటి నేను కామెంట్ చేసి తిట్టినా కూడా నా తమ్ముడు అంతే ఆవేశపడ్డాడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఫంక్షన్కి అటెండ్ కావాలని చెప్పేసి నేను పిలిచి నింబడే మళ్ళీ వచ్చి ఎలాంటి నా పైన కోపం లేకుండా మళ్ళీ ఫంక్షన్కి వచ్చి అటెండ్ అయ్యి నా సినిమా రిలీజ్ కానీ ఇదే స్టేజ్ ముందు మా ప్రొడ్యూసర్ ముందు మీడియా ముందు అందరి ముందు ఓటీటీ కానీ థియేటర్ కానీ నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న ముఖ్యంగా రామకృష్ణ అన్న మీరు థ్యాంక్ మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఫస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదే మీడియా ముందు ఎందుకంటే యువర్ మై బ్రదర్ భయ్య మీతో పాటు నేను కూడా ఖచ్చితంగా పనిచేస్తాను చిన్న సినిమాల గురించి నా వంతు నేను ఖచ్చితంగా పనిచేస్తాను చిన్న సినిమాల ఉద్యమం గురించి కూడా నేను కష్టపడుతున్నాను దానికి సహకారం కూడా రామకృష్ణ అన్న చేస్తాడు గతంలో కూడా మాట ఇచ్చాడు థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గురించి చెప్తాను పాతర్ల రామంజనేయులు గురుజీ నాకు 2010 నుంచి మిత్రుడు మా గురువు నా తండ్రి నా అన్న అలాంటి ఇంకా అంతకుమించి ఉన్నా అన్నీ నాకు ఆయన పెద్ద దిక్కులాక 2010లో శశిరేఖ పెళ్ళి అని చెప్పి ఒక సిటీ కేబుల్కి నేను సీరియల్ చేశాను మా ఇద్దరు కాంబినేషన్లో కొన్ని అనుకోలేకుండా కొన్ని ప్రాబ్లంల వల్ల సీరియల్ మధ్యలో ఆగిపోయింది అప్పుడు కూడా మా గురుగారు చెప్పాను గురుజీ చెప్పాడు అజయ్ నువ్వు వెళ్ళిపో నా దగ్గర డబ్బు లేదు ఇప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత కనిపించు నేను అప్పటికి వ్యాపారం చేస్తాను డబ్బులు సంపాదిస్తాను నీ బెస్ట్ సినిమా నీ ది బెస్ట్ సినిమా అనుకున్నట్టుగా నేను బడ్జెట్ పెట్టి సినిమా చేద్దామని చెప్పాడు ఆయన అనుకున్నట్లే 10 సంవత్సరాల తర్వాత నాకు ఒక మాట ఇచ్చి పంపించాడు నేను డబ్బులు సంపాదించే వరకు నువ్వు సినిమాలు చేసి రిలీజ్ చేసి నా కళ్ళ ముందు కనిపించు అప్పటి వరకు నువ్వు నాకు కనిపించొద్దు వెళ్ళిపో అని చెప్పేసి ఆర్డర్ వేశాడు ఆయన ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగానే నేను 10 ఇయర్స్ తర్వాత కలిశాను
సినిమాలు రిలీజ్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో యాజ్ ఎ కాంట్రవర్షన్ అజయ్ కౌండిన్ అంటేనే కాంట్రవర్షన్ కేర్ ఆఫ్ అడ్డగా నాకు కాంట్రవర్షన్ స్టార్ అని అవార్డు ఇచ్చారు మీడియా మిత్రులు కొంతమంది థ్యాంక్ యూ మీకు అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఈ కాంట్రవర్షన్ తోటి నాతో పాటు పనిచేయాలన్న టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్ట్లు అయినా చాలామంది భయపడుతున్నారు నేను మీడియా ముందు చెప్తున్నాను యాజ్ ఎ ప్రొఫెషనల్గా మాత్రమే చాలా స్ట్రిక్ట్ ఉంటాను మిగతా టైంలో అందరితో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అవసరాల కోసమే ఆపోజిట్గా అంటే ఒక అన్యాయం జరుగుతుందంటే దాని గురించి పోరాటం చేయడానికే నేను గొడవ పడతాను కామెంట్ చేస్తాను అంతే తప్ప అది నా ప్రొఫెషనల్ కాదు నా మనస్తత్వం అనేది చాలా సున్నితమైంది నేను చాలా సున్నితంగా ఉంటాను సున్నితంగా మాట్లాడతాను బట్ కొన్ని అనుకోలేని కారణాల వల్ల నా సినిమాలు రిలీజ్ చేయకుండా నన్ను ఎంత ఇబ్బంది పెట్టినందుకే సామదాన భేద దండోపాయనం అని చెప్పేసి ఒక సామెత ఎలా ఉందో దాన్ని నేను వర్ణించాను అంతకుమించి ఇంకెలాంటి ఉద్దేశం లేదు మా గురూజీ గురించి చెప్పాలంటే ఆయన నాకు 10 ఇయర్స్ ముందు చెప్పినట్టుగానే నాకు సినిమా ఇచ్చాడు అదే చిట్టిబాబుని నేను 10 ఇయర్స్ కింద ఎత్తుకున్నాను ఆ 10 ఇయర్స్ కింద ఎత్తుకున్న చిట్టిబాబే ఈ చిట్టిబాబుగా హీరోగా పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చిట్టిబాబుని యాక్చువల్గా అబ్బాయి దాదాపు 89-90 కేజీస్ ఉన్నాడు సినిమాకి ఎలా కష్టపడాలో తెలియదు మా గురూజీని నేను బాబుని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడు అందరూ కామెంట్ చేశారు నువ్వు హీరో అని చెప్పేసి మా తమ్ముడిని కామెంట్ చేశారు అయినా మేము ఎక్కడంగా డిస్టర్బ్ కాకుండా వాళ్ళ మదరు మా వదినమ్మ అంటే నా తల్లితో సమానం వాళ్ళ అక్క నిఖిత నా చెల్లె వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో దాదాపు ఒక 4 మంత్స్ మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ యాక్టింగ్ క్లాస్ చెప్పడం మళ్ళీ మధ్యలో 2 అవర్స్ డ్యాన్స్ క్లాస్ ఇవ్వడం డైలీ 6 అవర్స్ అబ్బాయికి ట్రైనింగ్తో పాటు డైట్ మెయింటైన్ చేయడం మేము 4 మెంబర్స్ కలిసి ఒక 4-5 మంత్స్ హార్డ్ వర్క్ చేసినందుకే బాబు ఈరోజు యాక్టింగ్ చాలా చేశాడు ఇందాక మా అసిస్టెంట్ నా తమ్ముడు అరవింద్ చెప్పాడు 10 సినిమాల అనుభవం ఉన్న హీరో ఎలా చేస్తాడు ఆ విధంగా మా చిట్టిబాబు చేశాడని చెప్పాడు అది 100% నిజం ఎందుకంటే మేము ఇచ్చిన ట్రైనింగ్ అలా ఉంది చాలా హార్డ్ వర్క్ చేయించాను అజయ్ అన్న వస్తుందంటే ఇంట్లోకి వెళ్ళి ఫోన్ పడేసి ఇంట్లో పడేసి పారిపోయేటోడు కార్తిక్ హీరో తమిళ కార్తిక్ హీరో కూడా ఫస్ట్ మొదటి సినిమాకు డైరెక్టర్ ట్రైనింగ్ జరుగుతుందంటే ఇంట్లోకి వెళ్ళి పారిపోయేవాడంట నా తమ్ముడు కూడా సాయి అజయ్ అన్న వస్తున్నాడంటే డోర్లు పెట్టేసుకొని మొబైల్ ఇంట్లో పడేసి పారిపోయేటోడు నా టార్చర్కి కానీ అదే కార్తిక్ ఇంట్లోకి వెళ్ళి పారిపోయిన కార్తిక్ ఏ విధంగా స్టార్ అయ్యాడో నేషనల్గా నా తమ్ముడు కూడా ఒక మంచి స్టార్ అవుతాడని చెప్పి స్టేజ్ ముఖంగా నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను.